శబరి, ఇంద్రావతి రెండు నదులు కూడా కలిసిన గోదావరి ఉప్పొంగి ఆ నది కాస్త సముద్రమైతే ఎలా ఉంటుందో. ఈరోజు ఈ భీమవరంలో ఉప్పొంగిన ఈ ప్రజల అభిమానం వల్ల ఓ సముద్రమై కనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడ భీమవరంలో. ఇంతటి అభిమానాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. మంచి చేసి మనం, మంచి చేసి మనం జెండాలు జతకట్టి వారు తలబడబోతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? పేదల రాజ్యాన్ని, అవ్వా తాతల సంక్షేమ రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అబద్ధాలతో, మోసాలతో, కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి చూస్తోంది. అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా? జరగబోయేవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు, వచ్చే మన 5 సంవత్సరాల భవిష్యత్, మీ పిల్లల బడులు, వారి చదువులు, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వా తాతల సంక్షేమం, రైతన్నలకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మన తలరాత మర్చిపోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్తా ఉన్నా. ఇవి కేవలం జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీ జగన్ది పేదల పక్షం, మీ బిడ్డది పేదల పక్షం. కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా, మీ కుటుంబమంతా,
రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది. కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా. జగన్కు వేస్తే జరుగుతా ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయి. మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం. అందుకే బాగా ఆలోచించండి, ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తా ఉన్నాము, ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా మనకు మంచి జరగదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా. మీరు ఈ మధ్య చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తూ ఉంది, గమనించే ఉంటారు. ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది, గమనించే ఉంటారు. ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోపం, ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా అక్క, తెలుసా చెల్లెమ్మా, ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపము? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా, బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ జపాలు చేస్తూ అని అడిగా. ఇలా అడగడం తప్ప తమ్ముడు, మరి చంద్రబాబు నీ పేరు చెబితే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా ఒక మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా, వెన్నుపోట్లు, మోసం, దగ, అబద్ధాలు, కుట్రలు, ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి. అదే మాదిరిగా దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలు పుట్టించి పెళ్లి కాగానే
నాలుగేళ్లకు ఒకసారి, ఐదేళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు, ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయన నువ్వు అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా ఐదేళ్లకు ఒకసారి నాలుగేళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతా ఉంటాడు, చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం, ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం, ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిన గారికి కూడా కోపం. బాబు ఇతరత్ర భజంత్రీలకు కూడా పిచ్చి కోపం. వీళ్ళంతా కూడా ఊగిపోతూ ఉంటారు, ఎప్పుడైనా మీరే కనిపిస్తూ ఉంటారు. ఆ ఈనాడు కానీ, ఆ ఆంధ్రజ్యోతి కానీ ఆ టీవీ ఫైవ్లో చూసినప్పుడు, ఆ పేపర్లలో చదివినప్పుడు, ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూలకం వచ్చినట్టుగా రాస్తారు. ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావు అంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తా ఉంది అని అంటే, ఎందుకు దత్తపుత్రుడికి ఇంత కోపం వస్తా ఉంది అని అంటే, ఎందుకు చంద్రబాబు బాజా బతంత్రీలకి ఇంత కోపం వస్తా ఉంది అని అంటే, కారణం ఈ వర్గాలన్నింటినీ, ఈ పేదలను, నా అక్క చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను, పిల్లలను, అవ్వ తాతలను, రైతన్నలను, ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచావంటే చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలన్నీ కూడా కనిపిస్తాయి. చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణ కూడా కనిపించవు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా. కాబట్టే ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు. కాబట్టే ఈ 75 ఏళ్ల వయసులో కూడా కుట్రల్ని, కుతంత్రాలని, అబద్ధాలని, మోసాలని, వెన్నుపోట్లని, పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తూ ఉంది. కారణం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాదు. కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా, తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లతో, పొత్తులతో రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. జగన్ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి, ఈ పేదలకు మంచి చేసిన
ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా, పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా జనం మద్దతు లేని ఈ చంద్రబాబు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీరందరితో పాటు కుట్రలు, వీరి మోసాలు, ఇతర పార్టీల్లో ఈ చంద్రబాబు పెట్టుకున్న కోవట్టులు, వ్యవస్థల్లో ఉన్న వీరి మనుషులు ఇంతమంది కలిసి ఒక్క మీ జగన్ మీద, ఒక్క మీ జగన్ మీద ఇంతమంది కలిసి దండయాత్రలు చేస్తా ఉన్నారు. ఒక్క మీ జగన్ మీద ఇంతమంది దండయాత్రలు చేస్తా ఉన్నారు. జగన్ ఒక్కడు, బాబుకు 10 మంది సేనానులు, వారంతా కూడా బాణాలు పట్టుకొని గురిపెట్టి ఉన్నారు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. వారి బాణాలు తగిలేది ఎవరికి అని, వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది జగన్ కా జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పెట్టిన వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలక, వారి బాణాలు తగిలేది జగన్ కా లేదా జగన్ తెచ్చిన ఆర్బీకేలు విలేజ్ క్లినిక్ల వ్యవస్థలక, వారి బాణాలు తగిలేది జగన్ కా లేదా జగన్ మార్పులు తీసుకొని వస్తూ నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం బడులతో పిల్లలు బ్రతుకులు మార్చాలని, వారి భవిష్యత్తును మార్చాలని తపనతో అడుగులు వేస్తా ఉన్నా ఆ పిల్లల చదువులక, వారి బడులక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది అవ్వా తాతలకు ఇంటికే అందించే పెన్షన్కు తగులుతా ఉందా లేక జగన్కు తగులుతా ఉందా? వారి బాణాలు తగిలేది జగన్కు తగులుతా ఉందా లేక మీ బిడ్డ ఇస్తా ఉన్న రైతు భరోసాకు, రైతన్నకి ఇస్తా ఉన్న రైతు భరోసాకు తగులుతా ఉందా? వారు వేస్తా ఉన్న బాణాలు జగన్కు తగులుతా ఉన్నాయా లేక అక్క చెల్లెమ్మల కోసం, వాళ్ళ అభ్యున్నత కోసం, వారి కుటుంబాలు బాగుండాలని మహిళా సాధికారతకు అర్థం చెబుతూ మీ జగన్ బటన్ నొక్కడం, నేరుగా 270,000 రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. రకరకాల పథకాల పేరుతో, రకరకాల స్కీముల పేరుతో ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ 58 నెలల కాలంలో ఏకంగా 270,000 రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల సంతోషం కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని చెప్పి మీ బిడ్డ పంపించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరు వేసే బాణాలు తగిలేటివి జగన్ కా లేక ఆ 270,000 రూపాయలు అందుకున్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తగులుతా ఉందా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో. వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతా ఉన్నాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వారి బాణాలు ఎక్కుపెట్టినది మీ గుండె చప్పుడుగా, మీ భవిష్యత్ కోసం నేను పెట్టిన వ్యవస్థల మీద, నేను తీసుకొచ్చిన పథకాల మీద వీరు పెడతా ఉన్న బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కాబట్టే చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు పార్టీల మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ యుద్ధం ఇది నేరుగా పేదల ప్రయోజనాల మీద, అక్క చెల్లెమ్మల సాధికారత మీద, పేద పిల్లల బంగారు భవిష్యత్ మీద, అవ్వా తాతల సంక్షేమం మీద, రైతన్నలకు అందుతా ఉన్న రైతు భరోసా మీద చంద్రబాబు గారు, ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన
యుద్ధం ఇది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ యుద్ధంలో తలబడడానికి మీరంతా సిద్ధమేనా? కాబట్టే చెబుతా ఉన్నా, జగన్ ఒంటరి కాదు. మంచి చేసిన జగన్కు మద్దతుగా ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం ఉంది జగన్కు తోడుగా. ప్రతి ఇంట్లోనూ ఈరోజు జగన్కు తోడుగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్కు తోడుగా జగనే ఉండాలి, జగనే రావాలి, మా బిడ్డే కావాలి అని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీవించే ఆశీర్వదించే కోట్ల మంది ఈరోజు జగన్ను కోరుకుంటా ఉన్నారు. అవ్వా తాతలు ఇంటికే వచ్చే పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వా తాతలు, 3,000 రూపాయల పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వా తాతలు, వీరందరూ జగన్కు తోడుగా ఉన్నారు. మా బిడ్డే ఉండాలి, మా బిడ్డ ఉంటేనే మా బ్రతుకులు బాగుపడతాయని దీవించే అవ్వా తాతలు ఉన్నారు. ఈరోజు ఆ ప్రతి ఇంట్లోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలు పథకాలు అందుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు, అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలెడితే చేయూత వరకు, చేయూత దగ్గర నుంచి మొదలెడితే కాపునేస్తం వరకు, కాపునేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఈబీసీ నేస్తం వరకు, ఈబీసీ నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఆసరా వరకు, ఆసరా నుంచి మొదలెడితే సున్నా వడ్డీ దాకా, సున్నా వడ్డీ దగ్గర నుంచి మొదలెడితే విద్యా దీవెన దాకా, విద్యా దీవెన దగ్గర నుంచి మొదలెడితే వసతి దీవెన దాకా, ఇలా పథకాలు అందుకుంటా ఉన్నా నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మ ఈరోజు కోరుకుంటా ఉన్నారు, నా తమ్ముడే ముఖ్యమంత్రిగా ఉండాలి, నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి, అప్పుడే మా బతుకులు బాగుపడతాయని కోరుకుని నా అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్కు అండగా తోడుగా ఈరోజు ఉన్నారు. బాగుపడిన హాస్పిటళ్ళు, మెరుగైన ఆరోగ్యశ్రీ, గ్రామ స్థాయిలోనే ఈరోజు కనపడతా ఉన్న విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ గ్రామానికే వస్తా ఉన్న పరిస్థితులు, ఇంటి వద్దకే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దకే బాగుండాలి బృందం. మా బిడ్డ పరిస్థితులు, ఇంటి వద్దకే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దకే పరిస్థితులు, ఇంటి వద్దకే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దకే
మనసు ఉంది, జగనే మంచి చేయగలుగుతాడు అని ఆశీర్వదించే ఆ ప్రతి రైతన్న కూడా మీ బిడ్డకు ఈరోజు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు జరగని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ప్రతి అంశంలోనూ కూడా నేను నా 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 అని సంబోధిస్తూ వారిని గుండెల్లో పెట్టుకున్న ఆ అట్టడుగున ఉన్న నా పేద వర్గాలు ఈరోజు జగనే రావాలి, జగనే కావాలి, జగన్ ఉంటేనే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పి ఈరోజు ప్రతి పేదవాడు తోడుగా ఉన్నాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి జరిగింది కాబట్టి ఆ పేదల గుండెల్లో పెట్టుకున్న జగన్కు వారంతా కూడా తోడుగా ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ జగన్కు అండగా ఉన్నారు. మంచి జరిగిన ఆ ప్రతి ఇంట్లో నుంచి జగన్కు అండగా వారికి బిడ్డగా తోడుగా ఈరోజు ఇంతమంది ఈరోజు జగన్కు అండగా ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, జగన్ ఒంటరా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తారా బా, ఇలా 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 ఇలా. కానే కాదు, జగన్ ఒంటరి ఎప్పుడూ కాదు. ఇన్ని కోట్ల గుండెలు జగన్కు తోడుగా ఉన్నంత వరకు జగన్ ఎప్పటికీ ఒంటరి కాదు. మరి మోసం చేసే బాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో, మరి మోసం చేసే చంద్రబాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో, రొయ్యకు మీసం బాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో తేల్చేద్దామా, తేల్చేద్దామా? 58 నెలల మన పాలనలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మన ప్రోగ్రెస్ కార్డ్ అయితే అందరినీ మోసం చేయటం, నమ్మితే నట్టేయటం, ముంచటం చంద్రబాబు ట్రాక్ రికార్డు. బాబు వస్తే జాబు రావటం కాదు, ఉన్నవి ఎలా ఊడిపోతాయో రైతును రైతాంగాన్ని నమ్మించి బాబు ఎలా నిలువున ముంచాడో మొన్న పిడుగురాల సభలో, సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా ఉంచడం జరిగింది. పిడుగురాల సిద్ధం సభలో ఈ రెండు అంశాల మీద కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ సభలో ఇదే టీడీపీ, ఇదే ఎల్లో మీడియా కలిసి చంద్రబాబు గారిని జాకీలతో ఎత్తి జేసీబీలతో పొక్లేలతో లేపుతూ చేసే మరో బోగస్ ప్రచారాన్ని, అందులో పచ్చి అబద్ధాల్ని ఈరోజు తేలుద్దామా? ఇక వారు చేస్తా ఉన్న మరో ప్రచారం ఏమిటో తెలుసా? వారు చేస్తా ఉన్న మరో ప్రచారాన్ని, అందులో నిజాల్ని చూద్దాం. ఇది బాబు, ఇది చంద్రబాబుపై ఆయన ఎల్లో మీడియా ఇచ్చే అతిపెద్ద బోగస్ రిపోర్ట్. అదేంటో తెలుసా? బాబు, చంద్రబాబు పేదలకు, రైతులకు, అక్క చెల్లెమ్మలకు, బడిపిల్లలకు, సామాజిక వర్గాలకు, గ్రామానికి, పౌరసేవలకు, హాస్పిటళ్లకు చేసింది ఏమీ లేదు కాబట్టి అయినా కూడా తమ బాబు గొప్పవాడని నమ్మించాలంటే ఏం చేయాలి అని వీరంతా కూడా ఆలోచించి వీరంతా చెప్పేది ఏమిటి? బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో తరచూ కూడా ఊదలు కొడతా ఉంటారు, తరచూ కూడా జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు. బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో వీళ్ళంతా కూడా ఎప్పుడూ చెప్తా ఉంటారు. అసలు వాళ్ళ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఒక ఖాళీ డబ్బాలో 4 రాళ్ళు పెడితే ఇలా ఊపితే డబడబడబడబడబడబడ సౌండ్ వస్తుంది, చూసారా? ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు. చంద్రబాబు వల్లే అభివృద్ధి అని చెప్పి ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు. చూద్దామా మరి ఇందులో నిజాలు ఎలా ఉన్నాయో, ఇందులో వాస్తవాలు ఏమున్నాయో చూద్దామా.
అసలు చంద్రబాబుకు బాబుకు అభివృద్ధికి సంబంధం ఏంటో, అసలు సంబంధం ఉందో లేదో మీరే చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతా. సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అని, ఐటీ తీసుకువచ్చింది తానే అని, సత్య నాదేళ్లను చదివించింది తానే అని, ఈ చెప్పిన పాత డైలాగులన్నీ కూడా కాస్త పక్కన పెడదాం. ఇవన్నీ పాత డైలాగులు కదా, కాస్త పక్కన పెడదాం. లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నది మాత్రం తీసుకుందాం. లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కంటికి కనిపిస్తూ ఉన్నది మాత్రమే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఎన్నికలే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికలే తీసుకుందాం. అప్పుడు మీరంతా కూడా ఉన్నారు కదా. అప్పుడు ఏమన్నారు వీళ్ళంతా కూడా, ఏమని ప్రచారం చేశారు వీళ్ళంతా కూడా, ఈ ఎల్లో గ్యాంగ్ అంతా కూడా ఏమన్నారు, కొత్త రాష్ట్రం, అసలే అన్యాయం జరిగింది, రాజధాని కూడా లేదు. ఇలాంటి సమయంలో బాబు లాంటి గొప్ప అనుభవజ్ఞుడు రావాలి, ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అని చెవుల్లో ఊదురు కొట్టారా లేదా, కొట్టారా లేదా? జగన్కి అనుభవం లేదు పిల్లోడు, చంద్రబాబుకి అనుభవజ్ఞుడు, బాగా అనుభవం ఉంది, ఆయన అయితేనే అభివృద్ధి అని చెప్పి చెప్పారా లేదా? ఈ చంద్రబాబు కూడా బహిరంగంగా అన్నాడా లేదా, అదిగో హైపర్ లూప్ అని, అదిగో బుల్లెట్ ట్రైన్ అని, ఇదిగో మైక్రోసాఫ్ట్ వచ్చేసింది అని, ఇదిగో రాష్ట్రంలో ఒలింపిక్స్ జరిపించేస్తానా ఉన్నాం రేపు సంవత్సరము అని, ఆమ్స్టర్డాము, సింగపూరు, వెనస్, వీటితో పోటీ పడి నగరాన్ని నిర్మించేస్తున్నామని, ఇవన్నీ కూడా సెల్ఫ్ డబ్బా చంద్రబాబు గారు కొట్టుకున్నాడా లేదా, కొట్టుకున్నాడా లేదా? అవునా కాదా? మరి ఇన్ని అబద్ధాల తర్వాత మరి అభివృద్ధి జరిగిందా? సింగపూర్ కట్టాడా? హైపర్ లూప్ తెచ్చాడా? బుల్లెట్ ట్రైన్ వచ్చిందా? మైక్రోసాఫ్ట్ ఏమైనా తీసుకొచ్చాడా? రాష్ట్రంలో ఏమైనా ఒలింపిక్స్ జరిగాయా? కొత్తగా ఏమైనా పోర్టులు అయినా కట్టాడా? ఫిషింగ్ హార్బర్లు ఏమైనా కట్టాడా? కనీసం ఎయిర్పోర్ట్లైనా ఏమైనా కొత్తగా కట్టాడా? ప్రతి జిల్లాలోనూ ఒక హైటెక్ సిటీ అన్నాడు. మీకేమైనా కనిపించిందా? పోనీ ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఏం చెల్లెమ్మ కట్టాడా? ఏమక్క కట్టాడా? చంద్రబాబు కట్టకపోతే పోయా కనీసం ఏ గ్రామంలో అయినా, ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కనీసం వాటినైనా బాగు చేశాడా అని అడుగుతా ఉన్నాను. పోనీ ఎక్కడైనా ఒక ఊరిలో ఒక గ్రామ సచివాలయం అయినా కట్టాడా? ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడా? ఏమన్నా తీసుకొచ్చాడా? వాలంటీర్ ఏనాడైనా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టాడా? ఏ గ్రామంలో అయినా ఓ విలేజ్ క్లినిక్ అన్నా కట్టాడా? గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చాడా? మీ గ్రామంలో మీ ఇంటి వద్దకి ఆరోగ్య సురక్ష వచ్చిందా? తెచ్చాడా? ఎక్కడైనా కనీసం ఒక డిజిటల్ లైబ్రరీ, గ్రామానికి ఫైబర్ గ్రిడ్, మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఎప్పుడైనా తెచ్చాడా? ఈ చంద్రబాబు ఎక్కడైనా రైతన్నకు మేలు చేస్తూ మన గ్రామంలో ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చాడా? అప్పట్లో మీ గ్రామంలో కనిపించిందా? మరి ఇలాంటి బాబు ఏం చేశాడని ఆయన అభివృద్ధి కింగు,
ఏం చేశాడని ఆయన డెవలప్మెంట్ కింగు అని అడుగుతా ఉన్నా. ఇది బోగస్ రిపోర్ట్ కాదా? బోగస్ రిపోర్ట్ కాదా? ఏమన్నా కాదా? మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా? మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా? ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా కొత్తగా 17 మెడికల్ కాలేజ్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల్లో కొత్తగా మరో 4 సీపోర్ట్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం. ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో 15,000 గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి ఈ 58 నెలల కాలంలోనే. ఈ 58 నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తూ ఉన్నాయి, నాడు నేడుతో బాగుపడ్డ హాస్టళ్లు హాస్పిటల్ కనిపిస్తూ ఉన్నాయి, కొత్తగా 15,000 విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుటే, కొత్తగా 11,000 రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి మన కళ్ళ ఎదుటికే, కొత్తగా ఇప్పటికే 3,000కు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, గ్రామానికే ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తూ ఉంది, 100,00,000కు పైగా పెట్టుబడులు ఈరోజు రాష్ట్రంలో వచ్చాయి, రాష్ట్రంలో ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ, కొత్తగా బేగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, రాష్ట్రంలో ఈరోజు 10 ఇండస్ట్రియల్ నోడ్స్ ఎంఎస్ఎంఈలకు ఆ పన్న హస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈరోజు నిలబడింది. ఈ ఒక్కటే కాదు ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి అనంటే, ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడాలి అనంటే స్వయం ఉపాధి రంగం బాగుపడితేనే అది జరుగుతుంది. ఆ స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆసరా, ఒక సున్నా వడ్డీ, ఈరోజు ఒక చేయూత, ఒక కాపు నేస్తాం, ఈరోజు ఒక ఈబీసీ నేస్తాం, ఈరోజు స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ, ఈరోజు ఒక వాహనమిత్ర, ఈరోజు ఒక మత్స్యకార భరోసా, ఈరోజు ఒక చేదోడు, ఈరోజు ఒక తోడు, ఈరోజు ఒక నేతన్న నేస్తాం, ఈరోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి రంగంలో ఈరోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్ 5 రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం కూడా ఒకటి ఉండి పరిగెత్తా ఉంది ఈ రోజు అని కూడా చెప్తా ఉన్నా. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఇంటి వద్దకే వచ్చే పాలన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా, కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. గతంలో జరిగేది ఏమిటి? మరుగుదొడ్లు కావాలన్నా లంచం, పెన్షన్ కావాలన్నా లంచం, సబ్సిడీ పే లోన్లు కావాలన్నా లంచం. ఈరోజు లంచం అనే పదం ఎవడైనా అడుగుతా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను, ఎక్కడైనా వివక్ష కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈ వ్యవస్థ తీసుకొచ్చింది ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరినీ కూడా. మరి బాబు వస్తేనే అభివృద్ధి అని వాళ్ళు చెప్పేది బోగస్ రిపోర్ట్ కాదా? జగన్ వస్తేనే ఇంకా అభివృద్ధి అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నా. మాయ చేసి, మోసం చేసి, గ్రాఫిక్స్ చూపించి మభ్యపెట్టేవాడిని ఏమంటాం? మభ్యపెట్టేవాడిని చీటర్ అంటాం, మోసగాడంటాం, మాయలోడంటాం. కానీ మన కర్మ ఏమిటో కానీ మనం మాత్రం 5 సంవత్సరాల కిందటి వరకు
ఆ మనిషిని మనం ముఖ్యమంత్రి అని కూడా అన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు చరిత్రను ప్రతి ఒక్కరికి కూడా వివరించండి. ఈ చంద్రబాబు కూటమి ఏమి చేసింది, వారి చరిత్ర ఏమిటి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 మీకు అందరికీ గుర్తుంది కదా, మరీ దూరం కాదు కదా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇదే కూటమిగా ఏర్పడి, ఇది గుర్తుందా, ఈ పాంప్లెట్ గుర్తుందా మీ అందరికీ, గుర్తుందా ఈ పాంప్లెట్, 2014లో ఇదే కూటమిగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పడి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే మోడీ గారి ఫోటో, కింద చూస్తే సంతకం చంద్రబాబు నాయుడు గారి సంతకం, 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని ఈ ముఖ్యమైన హామీలను ఊదరు కొడుతూ అప్పట్లో ఆ ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, ఆ టీవీ 5లోను ఊదరు కొడుతూ అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చాయి. వచ్చాయా లేదా, గుర్తుందా, గుర్తుందా అన్న, గుర్తుందా తమ్ముడు, గుర్తుందా అక్క. ఈ 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ వీరు ముగ్గురు ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలు చదవమంటారా, చదవమంటారా, చదవమంటారా. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అని అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతన్నల రుణాలు మాఫీ అయ్యాయా, ఇలా బా రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. రెండోది పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు, చేశాడా. 14,205 కోట్ల రూపాయలు కనీసం 1 రూపాయి అయినా చేశాడా, ఇలా అబ్బా రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పంపట్టారా, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు, ఏమక్కా చేశాడా, ఏం చెల్లెమ్మా చేశాడా, కనీసం 1 రూపాయి అయినా చేశాడా, ఏమమ్మా చేశాడా, ఇలా అబ్బా రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా, ఇంటింటికి 1 ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, 5 ఏళ్ళంటే 60 నెలలు, 60 నెలలు ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా, ఇచ్చాడా, రెండు చేతులు పైకెత్తారా బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం అట, కట్టుకునేందుకు ఇల్లట, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను, ఇలా రెండు చేతులు పైకెత్తా, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, చేశాడా. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా. సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, మీ భీమవరంలో కనిపిస్తా ఉందా, కనిపించడం లేదు కదా. మరి ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు సంతకాలు పెట్టి, ఈయన సంతకం పెట్టి, 3 ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన 2014లో ఇందులో చెప్పినటివి ఒక్కటంటే ఒక్కటైనా కూడా
చేసాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. ఈసారి మాత్రం రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదీ లేదు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవ్వకపోగా ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు, మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు, మళ్ళా ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు కొత్త మేనిఫెస్టో తెస్తున్నాడట. ఆ మేనిఫెస్టోలో సూపర్ 6 అట, ఆ మేనిఫెస్టోలో సూపర్ 7 అట, ఆ మేనిఫెస్టోలో ఇంటింటికి కేజీ బంగారం అట, ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తాడట. నమ్ముతారా? నమ్ముతారా? ఏమక్కా నమ్ముతారా? ఏమన్నా నమ్ముతారా? ఏం చెల్లెమ్మా నమ్ముతారా? మరి ఇన్ని మోసాలతో ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా యుద్ధాన్ని, సోషల్ మీడియా యెల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి. అందులో లైట్ బటన్ నొక్కి పేదల